జై శ్రీరామ్. ఈరోజు మనం దర్బలకు ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎటువంటి క్రతువుకైనా, పూజాదికాలకైనా, అపర కర్మలకైనా దర్బలు లేనిదే పవిత్రం కావు. అంతేకాక గ్రహణాల సమయంలో తప్పక అన్ని పదార్థాల మీద ఈ దర్బలను ఉంచడం ఆనవాయితీగా వస్తుంది. అసలు ఏమిటి ఈ దర్బలకున్న ప్రాముఖ్యత? ఎందుకు మనం ఈ దర్బలను పవిత్రంగా ధరించాలి? ఎందుకు వీటికి అంత గొప్పతనం వచ్చింది అన్న విషయాలు తెలుసుకోవాలి అంటే మనం కొన్ని పురాణాలు, సాంకేతిక నిఘంటువులు పరిశీలించాలి. దర్బలను వాడటానికి వాటి వల్ల మమ్మల్ని రక్షించమని మనకు వేదాలలో ఎన్నో శ్లోకాలున్నాయి. దర్బలు మనల్ని ఎలా రక్షిస్తాయి అని అనుకుంటున్నారా? నా శత్రువులను దూరంగా తరిమి వాటిని నా పాదాక్రాంతం చేసి నా శక్తిని పెంపొందించి ఇంద్రుని స్థితికి తీసుకురా ఓ దర్భరాజమా అని ప్రార్థనా శ్లోకం కూడా ఉంది. దర్బల ప్రాముఖ్యత గురించి ఇంచుమించు అన్ని పురాణాలు గొప్పగా వర్ణిస్తాయి. మత్స్య, కూర్మ, వరాహ, పద్మ, నారద, అగ్ని, స్కాంద పురాణాలలో ఎన్నో గాథలు వీటి గురించి వివరించబడి ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా కొన్ని కథలు మనం తెలుసుకుందాం. మొదటిది, వరాహ అవతార సమయంలో హిరణ్యాక్షుణ్ణి వధించిన పిమ్మట ఆది వరాహస్వామి చుట్టూ బ్రహ్మదేవుడు ముమ్మారు ప్రదక్షిణ చెయ్యగా వరాహస్వామి తన ఒంటిని విదిలించుకోగా తన ఒంటి మీద ఉన్న నీటితో సహా కొన్ని రోమాలు ఎగిరి భూమి మీద పడి అవే దర్బలు అయ్యాయని ఒక కథ. రెండవది, సాగర మదన సమయంలో మందర పర్వతం చిలుకుతుండగా దానికి ఆసరాగా ఉండేందుకు విష్ణువు కూర్మావతారం తీసుకున్న సమయంలో ఆయన ఒంటి మీద వెంట్రుకలు భూమిపై పడి దర్భ మొక్కలుగా పెరిగాయని ఒక కథనం. మూడవది, వృత్తాసురుని సంహార సమయంలో ఇంద్రుడు సముద్రం నురుగును వజ్రాయుధం మీద ఉంచి అలా ప్రయోగించగా వృతునికి తీవ్ర గాయమైన సందర్భంలో నీటిని ఆశ్రయించబోయిన సందర్భంలో ఆ నీటిని అంతా దర్బల రూపంలోకి బ్రహ్మ మార్చివేశాడని మరొక పురాణ గాథ. నాలుగవది, స్వర్గం నుండి అమృత భాండాన్ని గరుత్మంతుడు తీసుకువచ్చి దర్బలపైన ఉంచాడు. ఈ దర్బలనే కుశల అని కూడా అంటారు. కతృవ నుండి వినత దాస్య విముక్తి అయిన పిమ్మట ఇంద్రుడు దాన్ని తీసుకుపోగా ఆ అమృతాన్ని తినబోయిన సర్పాలు ఆ దర్బలకు నాకి వాటి నాలుకలు చీరి రెండు జిహ్వలు, ద్విజిహ్వలు అయ్యాయి. కొంత అమృతాన్ని కలిగిన ఆ దర్బలు అందువలన పరమ పవిత్రాలు అయ్యాయి అని మరొక కథనం. వీటి అన్నింటి సారం ఏంటంటే ఒకటే. ఏంటా ఒకటి? ఈ దర్బలలో అమృత లక్షణాలు ఉన్నాయి, అందుకే వాటికి అంత ప్రాముఖ్యత. విశ్వాన్ని రక్షించి స్థితి నిలిపిన విష్ణుమూర్తి రోమాల నుండి ఉద్భవించినవి కాబట్టి వాటిని పరమ పవిత్రంగా భావించమని ఒక పురాణం చెబితే, మరికొన్ని పురాణాలు ఆ దర్బల వలన భయంకరమైన రాక్షస ప్రభావాల నుండి కాపాడి విషమ స్థితి నుండి అమృత స్థితికి తీసుకువెళ్ళగలిగేవి ఈ దర్బలు అని చెబుతాయి. అంటే వీటికి ఆధ్యాత్మికంగా, భౌతికంగా, సాంకేతికంగా కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. వాటిని ధరించి మంచిని పొందమని చెబుతున్నాయి. ఇంకా సాంకేతిక పరంగా చూస్తే ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ద్వారా మామూలు గడ్డి కానీ మరెన్నో రకాల ఆకులలో కానీ లేని నానో ప్యాటర్న్స్, మైక్రో స్ట్రక్చర్స్ ఈ కుశలలో ఉన్నాయని నిర్ధారించింది. కుశల అంటే దర్పలు. దీని వలన ఎన్నో రకాల బ్యాక్టీరియాలను ఆకర్షించి తన స్టైల్లో దాచుకోగలిగి దాని ప్రభావం చుట్టుపక్కల ఏమీ లేకుండా చూసింది కాబట్టి గొప్ప యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయని నిరూపించింది. గ్రహణాల సమయంలో ఈ రకాల బ్యాక్టీరియాలు ఉత్పత్తి అయి ఉన్న తిండి పదార్థాలను పాడు చేయకుండా కాపాడగలదు కాబట్టి మనం ఇంట్లో నిల్వ ఉంచే ఆహార పదార్థాల మీద ఈ దర్బలను ఉంచడం భారతీయులకు ఉన్న శాస్త్రీయ గొప్పదనం. అలాగే కొన్ని రకాల రేడియేషన్లను ఈ దర్బలు గ్రహించగలవని నిరూపించింది. అందుకే గ్రహణాల సమయంలో హానికర రేడియేషన్లను ఇది ఆపగలదని నిర్ధారణ అయింది. అంటే ఈ దర్బలను ప్రిజర్వేటివ్గా వాడవచ్చని ఇది చెబుతుంది. మనకు మన పూజలలోని నీటికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ దర్బలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది.
మన అనామిక అంటే ఉంగరం వేలు పవిత్రమైన వేలుగా చెప్పబడుతుంది. దానితోనే మనం బొట్టును పెట్టుకుంటాం. ఆ వేలుకు మన దర్భలను పవిత్రంగా ధరించడం వలన అనవసరమైన రేడియేషన్ నుండి కానీ చెడు ప్రభావాలు మన మీద పడకుండా మన మనసును నియంత్రించి శరీరాన్ని కాపాడుతుంది. కాబట్టే పవిత్రంగా ఈ దర్భలను వాడతాము. అలాగే దర్భలతో చేసిన ఆసనం మన ఎనర్జీని నియంత్రించి మన ధ్యాన సమయంలో భూమిలోకి పోకుండా ఒక ఇన్సులేటర్ లాగా మనల్ని శక్తివంతంగా చేస్తుంది. అలాగే తప్పుడు రేడియేషన్లో లోను కాకుండా ఆపుతుంది. ఇవన్నీ శాస్త్రీయంగా మాట్లాడే విషయాలు. ఇక ఆధ్యాత్మికంగా వాటి ప్రభావం మరింత ఉన్నతం. మనకున్న ఆధ్యాత్మిక ఎనర్జీని పెంపొందించేందుకు, చెడు వైబ్రేషన్ను నియంత్రించేందుకు ఈ దర్భలు ఉపయోగపడతాయి. మంత్రపూరితమైన జలాన్ని ఆ ప్రభావం తగ్గకుండా తీయాలంటే అంతే ప్రభావం ఉన్న వస్తువు కావాలి. దానికి ఈ దర్భలే శరణం మనకు. పూజా సమయంలో సోదరులు కానీ భార్య కానీ పూజ చేస్తున్న యజమానితో శక్తి అనుసంధానించబడాలి అంటే దర్భలను తాకించి వారు ఆ పూజ ఫలితాన్ని పొందుతారు. ఎనర్జీ కనెక్షన్ కండక్టర్ లాంటిది. ఉపనయనం సమయంలో బ్రహ్మచారికి, పెళ్లి సమయంలో పెళ్లి కూతురికి ఈ దర్భలతో చేసిన తాడు కట్టి వారిలో శక్తిని నిలుపుతారు. యజ్ఞాలలో, హోమాలలో నాలుగు వైపులా ఈ దర్భలను ఉంచి ఆ హోమ శక్తిని అక్కడ పెంపొందించి చెడు శక్తులను తరిమివేస్తుంది ఈ దర్భ. పుణ్యః వచనం లోకాని పితృకార్యాలలో కానీ ధరించిన యజమానికి రక్షణ ఇచ్చేది ఈ దర్భ. గ్రహణం సమయంలో భూమి మీదకు ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలు లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఈ పని చేయకూడదని, ఆహార పదార్థాలు ముట్టకూడదని పెద్దలు అంటారు. దాదాపు అన్ని ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం విడిచాక ఆలయాలన్నీ, గృహాలన్నీ సంప్రోక్షణ చేయడానికి గల కారణాలు కూడా ఆ కిరణాల విష ప్రభావాన్ని తొలగిస్తాయి. ఈ క్రమంలో దర్పలను కూడా ఆహార పదార్థాలు, ధాన్యాల్లో ఉంచుతారు. గరిక అనేది యాంటీ రేడియేషన్ గుణాలు కలిగి ఉన్నది. అందుకే గ్రహణం సమయంలో మన ఇంట్లోని అన్ని పాత్రలపై, నీటి ట్యాంకులపై వీటిని ఉంచడం వలన రేడియేషన్ ప్రభావాన్ని కొంచెం తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోతే మంచిది. గ్రహణ సమయంలో జాగ్రత్తలు, వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకని గర్భిణీ స్త్రీలపై ఆ కిరణాలు పడకుండా ఉంటే మంచిదని శాస్త్రాలలో చెప్పడం జరిగింది. గ్రహణ సమయంలో నెగిటివ్ రేస్ భూమిపైన ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి త్వరగా అనారోగ్యం వస్తుంది. అలాగే ఆ సమయంలో అప్పుడు తిన్న ఆహారం జీర్ణించుకునే శక్తి శరీరానికి ఉండదు. స్పేస్ నుండి నిత్యం కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. గ్రహణం సమయంలో అది రాదు. బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ రేస్ గుడిలో యంత్రాన్ని తాకకూడదు అని గుడి మూసేస్తారు. అలాగే ఆ టైంలో మంత్రం జపం చేసే వాళ్లకు ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉండదు. గ్రహణం వదిలాక గుడిలోకి ఎంత తలుపులు మూసినా నెగిటివ్ పవర్ ఉంటుంది. అందుకే ప్రతి అంగుళం శుద్ధి చేస్తారు. మన శరీరాలు కూడా ఆ నెగిటివ్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ నుండి, ఆ బారి నుండి తప్పించుకోవడం కోసం తర్వాత మనం స్నానం చేస్తాం. దర్భకు నెగిటివ్ పవర్ని దూరం చేసే గుణం ఉంది. దర్భ వేయడం వల్ల ఆహారంలోకి వచ్చే నెగిటివ్ బ్యాక్టీరియాని అది ఆకర్షిస్తుంది. తర్వాత అది తీసిపడేయాలి దర్భని. గ్రహణ సమయంలో వివిధ రూపాల్లో దేవతా రూపాలు ఉండవు. దైవశక్తి, దుష్టశక్తి, అన్ని శక్తులు అమ్మవారి ఆధీనంలో ఉంటుంది. అప్పుడు ఆమె రూపం దుర్గా, సృష్టిని రక్షించే రూపం. ఆమెకు ఏ గ్రహ నియమాలు ఉండదు. అయితే గుడిలో యంత్రం ఉంటుంది కనుక ఆ యంత్ర శక్తిని, నెగిటివ్ పవర్ ఆకర్షించకుండా అమ్మవారి గుడి కూడా మూస్తారు. ఉపదేశం ఉన్నా లేకున్నా గ్రహణ సమయంలో దుర్గా నామజపం ఎంతో శక్తిని, అనుగ్రహాన్ని ఇస్తుంది. ఆ సమయంలో లోకాలను రక్షించడానికి ఆమె విశ్వ ప్రాణశక్తిని రక్షిస్తూ ఉంటుంది. ఆ సమయంలో చేసే మంత్ర జపం ఎక్కడ జరుగుతూ ఉన్నా అదంతా కూడా ఆ తల్లి స్వయంగా స్వీకరిస్తుంది కనుక అధికమైన ఫలితం ఉంటుంది. గ్రహణ సమయంలో గాయత్రి జపించరు. అలాగే ఏ మంత్ర జపం అయినా ఆమెకే చెందుతుంది. ఆమె దృష్టి వారిపైన పడుతుంది.
ఇక గర్భవతులకు పిండం ఎదుగుతున్న సమయం కనుక వారి శరీరానికి నెగిటివ్ పవర్ని తట్టుకునే శక్తి ఉండదు. రోగ నిరోధక శక్తి గర్భంలో ఉన్న బిడ్డ కోల్పోతారు. అందుకే ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తుంది అని వారిని బయటకు వెళ్ళనివ్వరు. గ్రహణం సమయంలో చేసే జపం కానీ దానం కానీ అనేక రెట్లు ఫలితం ఉంటుంది. గ్రహణ సమయంలో దానం తీసుకునే వారికి కూడా శుభమే కలుగుతుంది. గ్రహణం పట్టే సమయానికి విడిచిన తర్వాత పట్టువిడుపు స్నానం చేయాలి. మంత్రం ఉపదేశం ఉన్నవాళ్ళు జపం చేయడం అధిక ఫలితం ఉంటుంది. అలాగే మంత్రోపదేశం లేని వారు కూడా కులదేవత నామస్మరణ చేయడం మంచిది. అనారోగ్యంతో ఉన్నవారు తినకుండా ఉండలేరు కనుక గ్రహణం పట్టక ముందే తినడం మంచిది. ఆరోగ్యంగా ఉన్నవారు గ్రహణంకి 6 గంటల ముందు నుండి ఆహారం తీసుకోకూడదు. గ్రహణం విడిచాక తలస్నానం చేశాకే ఇల్లు దేవుళ్ళు శుభ్రం చేసి దీపం పెట్టుకోవాలి. భూమి ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఎప్పుడైనా మార్పులు వస్తే దానికి అనుగుణంగా మన శరీరంలోనూ మన జీవన విధానంలోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. సూర్యచంద్రులు ఆరోగ్య కారకులు అన్నది ఆరోగ్య జ్యోతిష సూక్తిగా చెప్పుకోవాలి. గ్రహణ సమయాలలో మనం వాటికి అనుగుణంగా మార్పులు చేసుకొని మనం మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. కనుక గ్రహణ సమయంలో దర్పలను ఆహార పదార్థాల పైన వేయవలసిన అవసరం ఉన్నది. దర్పలు గరిక జాతిలో సన్నటి ఆకులు. వాటి చివళ్ళ చాలా పదునుగా సూదంటుగా ఉంటాయి. దర్పలను పుష్యమి నక్షత్రయుక్త ఆదివారం నాడు కొయ్యాలి. ఆ విధంగా చేసినట్లయితే ఆ దర్పలు రేడియేషన్ను తొలగిస్తాయి. గ్రహణ సమయంలో ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ 18 సార్లు కానీ 27 సార్లు కానీ 58 సార్లు కానీ 108 సార్లు కానీ ఎవరు శక్తికి వారు గ్రహణ సమయంలో పఠించగలరు. ఈ మంత్రం పఠించడం వలన ఆ జగన్మాత సదా మనల్ని రక్షించును. యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత, నమస్తస్యే నమస్తస్తే నమస్తస్యే నమో నమః. ఇది అండి దర్పకుండ ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం. మరి రేపు గ్రహణం కాబట్టి మనం ఈ జాగ్రత్తలన్నీ పాటించి ఆరోగ్యాన్ని మంచిగా చూసుకుందాం. జై శ్రీరామ్. స్వస్తి. ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్.